హాయ్ అండి, నమస్తే. ఇవాళ రెసిపీ ఉసిరికాయతో రైస్ చేస్తున్నానండి. ఎప్పుడు తినే లెమన్ రైసు అలాగే పులిహోర అలాగా కాకుండా ఇలా ఉసిరికాయతో కూడా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక ఈ ఉసిరికాయలో అనేది సి విటమిన్ ఎక్కువగా అనేది ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. రోజుకొక ఉసిరికాయ అనేది తింటే చాలా మంచిది హెల్త్ పరంగా అయితే. ఇక ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూడండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి 5 ఉసిరికాయలను తీసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు మీడియం సైజులో ఉన్నవి, 5 తీసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే తురుముకోవచ్చు. మనకు పని తొందరగా ఈజీగా అవ్వాలి అనుకుంటే ఇలా మిక్సీలో వేసుకోవచ్చు అండి, లేదంటే తురుముకోవచ్చు. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపలున్న గింజను తీసివేయండి. అన్నీ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని నేను ఇందులో మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వాటర్ వేయొద్దండి, వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిపొడిగా అనేది వస్తుంది. తర్వాత నేను ముందుగానే ఒక గ్లాస్ రైసు ఇలా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో ఇలా చల్లబరిచి పెట్టుకున్నారంటే పొడిపొడిగా అనేది వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా మట్టి కడాయి అనేది పెట్టానండి నేను. ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు అలాగే మినప్పప్పు, ఇవి కొద్దిగా వేగాక శనగపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వేరుశనగ పప్పు అనేది వేసుకోవాలండి. ఇవి కాస్త ఎక్కువ వేసుకుంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వేరుశనగ పప్పు ఈ పప్పులు వేగిన తర్వాతనే మనము పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా, పప్పులు వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 5-6 పచ్చిమిర్చి తరిగి వేశాను, ఎందుకంటే పులుపు అనేది ఉంటుంది కాబట్టి 5-6 వేశాను. తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసుకోండి, అలాగే అల్లము కొద్దిగా వేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక రెడీ చేసుకున్న ఉసిరికాయ పొడిని కూడా వేసి అలాగే పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఈ పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత సాల్ట్ వేసి ఇందులోనే రైస్ కూడా పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనైనా మిక్స్ చేసుకోండి, లేదు ఈ పోపు ప్లేట్లో అయినా కలిపేసి అలా కూడా కలిపేసుకోవచ్చండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే రైస్ కలిపేశాను. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే నాదొక రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.